హలో వ్యూయర్స్ హై సో బిగ్ బాస్ సీజన్ ఫైవ్కి సంబంధించి థర్డ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే సో నామినేషన్స్లో ఐదు మంది ఉన్నారు అది మనం చూసాం ప్రియా గారు ప్రియాంక లహరి మానస్ అండ్ శ్రీరామ్ చంద్ర ఇక నిన్న సాటర్డే ఎపిసోడ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ప్రియాంక సింగ్ అండ్ అలానే శ్రీరామ్ చంద్ర ఇద్దరూ కూడా సేవ్ కావటం జరిగింది ఇక మిగిలిన వారిలో అంటే ప్రియా లహరి అండ్ మానస్ సో వీళ్ళు ముగ్గురులో ఈరోజు ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే టెన్షన్ ఆడియన్స్ అందరిలో కూడా ఎస్పెషల్లీ బిగ్ బాస్ని అభిమానించే ఆడియన్స్ అందరిలో కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ముగ్గురులో ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేది ఎవరు అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ లహరి ఎస్ లహరి షేరీ ఈ రోజు ఎలిమినేట్ అయ్యి బయటకి ఉంది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ న్యూస్ అన్నమాట మనకు అందిన సమాచారం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కూడా లహరి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది సో అది రకరకాల కారణాలు ఉన్నాయి దానికి అందరూ అనుకుంది ఏంటి అంటే అంటే వీక్లో మధ్యలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అంటే రవికి లహరికి ప్రియాకి వీళ్ళ మధ్య జరిగిన ఇష్యూ మనకి చాలా హైలైట్ అయ్యింది యాక్చువల్లీ సో ఇక అందరూ కూడా మ్యాక్సిమం అనుకుంది ఏంటంటే ప్రియా గారు చాలా తప్పుగా మాట్లాడారు ఆ పదాలు అవి అలా యూస్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఈవెన్ హౌస్ వాళ్ళందరూ కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడకి అగెయిన్స్ట్గానే ఉన్నారు సో అలానే ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ వారం ఆవిడే ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు అని కూడా అనుకున్నారు కానీ ఇక్కడ లహరి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం జరిగింది సో ఓటింగ్ ప్రకారంగా లహరికి ఇక్కడ తక్కువ ఓట్స్ రావడం జరిగింది సో మేబీ ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్కి ముందే ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది కాబట్టే మనం నిన్న ఎపిసోడ్లో కనుక చూసుకున్నట్టయితే నాగార్జున గారు కూడా ప్రియా గారికి కొంచెం సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అక్కడ అండం కూడా అలా అండం ప్రియా గారిది తప్పు ఉంది రవిది కూడా ఈక్వల్లీ తప్పున్నా సరే కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రియా గారికి ఫేవరరిజంగానే మాట్లాడినట్టు జరిగింది ఎందుకంటే ఆవిడ హౌస్లో ఉంటున్నారు కాబట్టి లహరి ఎలిమినేట్ వచ్చేస్తుంది అన్నది వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి నాగార్జున గారితో అలా మాట్లాడించారని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ లహరి ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి లహరి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ అలానే లహరి కాకుండా ఇంకెవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్ సెక్షన్ నాకు కమెంట్ చేయండి ఫైన్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ప్లీజ్ 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 లైక్ ఫాలో